అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? పవిత్ర కృష్ణ పుష్కరాలకు పార్టీ రంగు పొలవడం ఎందుకు? భక్తుల మనోభావాలు గౌరవించాలని జ్ఞానం లేదా? నేను పచ్చరంగు వేసిన ఘాట్లలో స్నానం చెయ్యను, అవసరమైతే వేరే చోట చేస్తా. అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు అధికార పార్టీ నేతలు ప్రభుత్వ నిధులు కోట్ల రూపాయలు దుర్వినియోగం చేస్తున్నారని, దీనిపై సమగ్ర న్యాయ విచారణ జరిపించాలని మాచర్ల నియోజకవర్గ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం సత్రశాల పుష్కర ఘాట్లను పీఆర్కే పరిశీలించి మాట్లాడారు. అన్ని పార్టీల వారు వస్తారనే ఆలోచన లేకుండా అంతా పసుపుమయం చేయడం బాధాకరమన్నారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన చైర్మన్ గోవర్ధన్ రావు, ఈవో అనిత, వైసీపీ మండల అధ్యక్షులు పూజల రామయ్య, పార్టీ యువజన కార్యవర్గ సభ్యులు మోరతల ఉమామహేశ్వర్ రెడ్డి, ఉప సర్పంచ్ ఏలూరి సత్యనారాయణ, మంగళ నాయక్ తదితరులు పాల్గొన్నారు. పుష్కరాలంటే 12 సంవత్సరాలకు వచ్చే కార్యక్రమం, అందరూ కూడా వచ్చి స్నానాలు చేసి మొక్క అంటే తీర్చుకునే కార్యక్రమం పుష్కరాలు. ఎవడి సొమ్మో కాదు, ఇది ప్రజల సొమ్ముతోటి మనం పనిచేస్తాం. అంతేగాని ఎవరు మెహర్బానీ కోసం ఏదో అంటారు చూడు, అలా అల్లుడు అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు ఉంది. కానీ పక్కన వాళ్ళని చూసన్నా నేర్చుకోవాలి, కనీసం కొంతమంది ఇంగిత జ్ఞానం ఉండాలి, పని చేయించే వాళ్ళకి చెప్పే వాళ్ళకి కూడా. ఇప్పుడు వాళ్ళని టీఆర్ఎస్ రంగు వేసుకోలేదు అధికార పార్టీ అంటే, ఇదేది ఇలా సొంత డబ్బులు సొంత ఖర్చు పెడుతున్నట్టుగా ఈ పసుపు పచ్చ రంగులు వేసేసి పచ్చగా అంత అవసరం? రంగులు వేసుకోవాలంటే వాళ్ళు సొంత డబ్బులు పెట్టేసి చేసుకోవచ్చు. సొంతంగా వాళ్ళు ఒక ఘాటు కట్టించుకొని ఆ ఘాటుకి రంగులు వేసుకొని వాళ్ళ విగ్రహాలు పెట్టుకున్నా ఏం కాదు, అది ఎవరు అబ్జెక్షన్ చేయరు. కానీ ప్రజల డబ్బు, ఇదేదో పార్టీ అడ్వర్టైజ్మెంట్ కోసం చేయాల్సిన పరిస్థితి కాదు. మరి ఇంత దారుణంగా కూడా నా దగ్గర కూడా ఒక నోటీస్ వచ్చింది, కనీసం పార్కింగ్ స్థలాలు కూడా కబ్జా చేసి అధికారులను బెదిరించి దానికి కొంతమంది అధికారులు కూడా 5-10 వేల కోసం కక్కుర్తిపడి అది అన్ని చోట్ల కూడా పాట పెడతా ఉన్నారు. ఎవరో ఇష్టమైన వాళ్ళు ఎవరో ఒకరు దానికి సంబంధించి పాట పాడుకుంటారు, ఆ పంచాయతీకి డబ్బు కడతారు, కట్టేసేసి అది ఇచ్చేస్తారు. దానికి కూడా ఏదో 30 వేలకు 20 వేలకు కింద నాగార్జున సాగర్ ఘాటు ఒక ఘాటే 2,10,000 పాట పెట్టిపోయింది. ఇక్కడ అట్లెందుకు జరగట్లేదు? 30,000 20,000 అయింది ఇక్కడ. అంటే కనీసం పార్కింగ్ దగ్గర కూడా దోపిడీ చేసే కార్యక్రమం చేస్తా ఉన్నారు. ఇంకా దారుణం అని ఏమని గ్రేడ్ ఇదే, ఇది ఇది చిల్లర అది చేసే పరిస్థితి. ఈ రకమైన దోపిడీ చేసే బదులు ముందు సెక్రటరీ యాడ్ గారు అర్ధరాత్రిలో